హే గైస్ ఎలా ఉన్నారు ఊళ్ళో జరిగే చిన్న చిన్న కాంపిటీషన్స్ లో మనకు ఒక చిన్న ప్రైజ్ వస్తేనే ఎంతో ఆనందంగా ఉంటుంది మన ఫ్రెండ్స్ అందరి ముందు అది అందుకుంటే ఎంతో గర్వంగా ఉంటుంది కదా అదే పెద్దయ్యాక మనం ఎంచుకున్న రంగంలో అత్యున్నత అవార్డు అందుకుంటే ఆ ఫీలింగే వేరు అటువంటిది దేశంలోనే అత్యున్నత అవార్డు నీకు వస్తే అది కూడా నీ దేశం కాకుండా వేరే దేశం నీకు బహుకరిస్తే ఇంకా ఆ ఫీలింగ్ వేరే లెవెల్ అసలు ఆ ఆనందాన్ని కూడా ఎక్స్‌ప్రెస్ చేయలేము అలాగే మనం కూడా విదేశీ అత్యున్నత అవార్డు పొందాలంటే ఎంతో శ్రమించాలి సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మన దేశ ప్రధాని అది ఎవరైనా గాని మనల్ని పరిపాలించే వ్యక్తిగా కాకుండా 150 కోట్ల ప్రజల యొక్క రిప్రజెంటెంట్ అని చెప్పాలి సో అటువంటి వ్యక్తి ఏ దేశం వెళ్ళినా అక్కడ తనకి లభించే గౌరవమైన అవమానమైన అది మనకు దక్కిందే అనుకోవాలి కారణం మన చేత ఎన్నుకోబడ్డాడు కాబట్టి అటువంటి స్థానంలో ఉన్న మన ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ ఇప్పటి వరకు పొందిన ఇతర దేశాల యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ గురించి మరియు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన సంస్థల దగ్గర నుంచి పొందిన అవార్డ్స్ గురించి చెప్పబోతున్నాను అంతేకాదు ఈ అవార్డ్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి ఇవి ఎందుకు ఇస్తారు ఇప్పటి వరకు ఎంతమందికి బహుకరించారని కూడా చెప్పబోతున్నాను గుర్తుంచుకోండి ఇది వ్యక్తిగతంగా ప్రధానికి మాత్రమే చెందింది కాదు మన దేశానికి చెందిన గౌరవము అంటే మనందరం పొందిన గౌరవము డబ్బు పెట్టి కొనుక్కుంటే వచ్చే ఖ్యాతి కాదు ఇది సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రధాని నరేంద్ర మోడీకి పలు దేశాలు అత్యున్నత పౌర పురస్కారాలను ప్రదానం చేశాయి ఈ గుర్తింపులు ప్రపంచ వేదికపై భారతదేశ గౌరవాన్ని బలపర్చిన ప్రధాని మోదీ నాయకత్వం మరియు దృక్పథానికి ప్రతిబింబం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో భారతదేశం యొక్క పెరుగుతున్న సంబంధాలను కూడా ఇది ప్రతిబింబిస్తుంది గత 7 ఏళ్లలో ప్రధాని మోదీకి లభించిన అవార్డులను ఒకసారి చూద్దాం ఏప్రిల్ 2016లో సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి సౌదీ అరేబియా యొక్క అత్యున్నత పౌర గౌరవం కింగ్ అబ్దుల్ అజీజ్ షాహ్ లభించింది కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా ప్రధాని ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు ఆధునిక సౌదీ అరేబియా స్థాపకుడు రాజు అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ పేరు మీదుగా ఈ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది దీనిని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆ రాజే కింగ్ అబ్దుల్ అజీజ్ షాహ్ యొక్క ఉద్దేశం ప్రకారం వివిధ రంగాల్లో అసాధారణమైన అంకితభావం నాయకత్వం మరియు సేవను కనబరిచిన వ్యక్తులను గుర్తించి ఈ పురస్కారం ఇచ్చి గౌరవిస్తారు ఇది సౌదీ అరేబియాలో అత్యున్నత పౌర పురస్కారంగా పరిగణించబడుతుంది సౌదీలు మరియు సౌదీయేతరులు అంటే ఇతర దేశాల వారికి కూడా ఈ పురస్కారం ఇవ్వబడుతుంది ఇప్పటి వరకు ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ అండ్ అంబాసిడర్స్ తో కలిపి సుమారుగా 39 మంది విదేశీయులకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు దానిలో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఉన్నారు మన దేశం నుండి ఈ పురస్కారాన్ని పొందిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీనే సో నెక్స్ట్ అదే సంవత్సరం పిఎం మోడీకి స్టేట్ ఆర్డర్ ఆఫ్ గాజీ అమీర్ అమానుల్లా ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం లభించింది ఈ అవార్డు అనేది ఆఫ్ఘనిస్తాన్ లో ప్రతిష్టాత్మకమైన పౌర పురస్కారం 1919 నుండి 1929 వరకు పాలించిన ఆఫ్ఘనిస్తాన్ మాజీ రాజు గాజీ అమీర్ అమానుల్లా ఖాన్ పేరు మీదుగా ఈ అవార్డును ప్రదానం చేస్తారు దేశానికి గణనీయమైన కృషి చేసిన మరియు అత్యుత్తమ నాయకత్వం శౌర్యం మరియు ఆఫ్ఘనిస్తాన్ కు సేవ చేసిన వ్యక్తులకు ఈ అవార్డును అందజేస్తారు రాజకీయాలు దౌత్యం సైనిక సేవ సంస్కృతి విద్య మరియు సామాజిక అభివృద్ధి వంటి రంగాలకు కృషి చేసిన ఆఫ్ఘన్ జాతీయులు మరియు విదేశీయులకు ఈ పురస్కారం ఇస్తారు విదేశీయులకైతే ఆఫ్ఘనిస్తాన్ సంక్షేమం కోసం సహాయపడిన వారికి ఈ పురస్కారం ఇస్తారు స్టేట్ ఆర్డర్ ఆఫ్ గాజీ అమీర్ అమానుల్లా ఖాన్ సాధారణంగా ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు లేదా ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారి అందజేస్తారు ఈ పురస్కారం ఇప్పటి వరకు 8 మందికి మాత్రమే ప్రదానం చేశారు అందులో 2 ఆఫ్ఘనియన్స్ మరియు 6 ఇతర దేశాలకు చెందిన వాళ్ళు ఉన్నారు అందులో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు సో నెక్స్ట్ 2018వ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలస్తీనాలో చారిత్రాత్మక పర్యటన చేసినప్పుడు అతనికి గ్రాండ్ కాలర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ పాలస్తీనా అవార్డు లభించింది ఇది పాలస్తీనా రాష్ట్రం ద్వారా విదేశీ ప్రముఖులు రాజులు దేశాధినేతలు లేదా ప్రభుత్వాధినేతలు మరియు సారూప్య హోదా కలిగిన వ్యక్తులకు ఇచ్చే అవార్డు పాలస్తీనాలో తన మొదటి అధికారిక పర్యటన సందర్భంగా 2018లో నరేంద్ర మోడీకి ఈ గ్రాండ్ కాలర్ లభించింది భారతదేశం మరియు పాలస్తీనా మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ ఆయనకు ఈ అవార్డును అందజేశారు ఇప్పటి వరకు నరేంద్ర మోడీ కాకుండా ఇంకా 5 ఈ అవార్డును పొందారు సౌదీ అరేబియా రాజు సల్మాన్ బహ్రెయిన్ రాజు హమద్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా ఈ 5 కూడా ఈ అవార్డు లభించింది భారతదేశం మరియు పాలస్తీనా మధ్య శాంతి మరియు అవగాహన పెంపొందించడానికి నరేంద్ర మోడీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది నరేంద్ర మోడీకి పాలస్తీనా రాష్ట్రం యొక్క గ్రాండ్ కాలర్ అవార్డు రావడానికి కొన్ని కారణాలు ఏంటంటే మోడీ పాలస్తీనా వాదానికి బలమైన మద్దతుదారుడు మరియు ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదానికి చర్చల ద్వారా పరిష్కారం కోసం పిలుపునిచ్చారు మోడీ పాలస్తీనా ప్రజలకు మానవతా సహాయం అందించాడు మరియు పాలస్తీనాలో ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సహించడంలో సహాయం చేశాడు సో నెక్స్ట్ 2019లో మోడీకి ఆర్డర్ ఆఫ్ జాయద్ అవార్డు లభించింది ఆర్డర్ ఆఫ్ జాయద్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం దీనిని యుఏఈ వ్యవస్థాపక తండ్రి
షేక్ జాయెద్ బిల్ సుల్తాన్ అల్ నహ్యాన్ పేరు మీద ఇస్తారు. యుఏఇ లేదా ప్రపంచానికి గణనీయమైన కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డును అందజేస్తారు. ఆర్డర్ ఆఫ్ జాయెద్ 1976లో స్థాపించబడింది. ఇది 5 తరగతులుగా విభజించబడింది. ఈ అవార్డులో 5 కేటగిరీస్ ఉంటాయి. నెంబర్ 1 గ్రాండ్ కాలర్. ఇది ఆర్డర్ ఆఫ్ జాయెద్ యొక్క అత్యధిక తరగతి. ఇది దేశాధినేతలకు లేదా ప్రభుత్వాలకు ఇవ్వబడుతుంది. నెంబర్ 2 గ్రాండ్ కార్టన్. ఈ కేటగిరీలో ఉన్న అవార్డు విదేశీ ప్రముఖులు, రాజులు మరియు అధ్యక్షులకు ఇవ్వబడుతుంది. నెంబర్ 3 కమాండర్. ఈ తరగతిలోని అవార్డు సీనియర్ ప్రభుత్వ అధికారులు మరియు ఇతర విశిష్ట వ్యక్తులకు అందజేయబడుతుంది. నెంబర్ 4 ఆఫీసర్. ఈ తరగతి మధ్యస్థాయి ప్రభుత్వ అధికారులు మరియు యుఏఈకి గణనీయమైన కృషి చేసిన ఇతర వ్యక్తులకు అందించబడుతుంది. ఐదవ కేటగిరీ వచ్చి సభ్యుడు అన్నమాట. నిర్దిష్ట రంగంలో యుఏఈకి గణనీయమైన కృషి చేసిన వ్యక్తులకు ఈ తరగతిలోని అవార్డు అందించబడుతుంది. నరేంద్ర మోడీకి గ్రాండ్ కాలర్ లభించింది. ఇది అత్యున్నత స్థాయి అవార్డు. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ ఈ అవార్డును మోడీకి అందజేశారు. భారతదేశం మరియు యుఏఈ మధ్య సంబంధాలను పెంపొందించడంలో నరేంద్ర మోడీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఇప్పటి వరకు యుఏఈ తన దేశ పౌరులకు కాకుండా 17 మంది విదేశీ పౌరులకు మరియు దేశాధినేతలకు ఈ అవార్డును అందజేసింది. దానిలో మన భారతీయులు ఇద్దరు ఉన్నారు. ఒక నరేంద్ర మోడీ. మోడీకి ఇచ్చిన తర్వాత నెలలోనే నవదీప్ సింగ్ సూరి అనే మన డిప్లొమాటిక్ కూడా ఈ అవార్డును ప్రదానం చేసింది. సో నెక్స్ట్ రష్యా తన అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అవార్డును 2019లో ప్రధాని నరేంద్ర మోడీకి అందించింది. ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ ది ఫస్ట్ కాల్డ్ రష్యన్ ఫెడరేషన్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం. ఇది 1698లో జార్ పీటర్ ద గ్రేట్ చేత స్థాపించబడింది. ఇది యేసు యొక్క మొదటి అపోస్తలుడు మరియు రష్యా యొక్క ప్యాట్రియన్ సెయింట్ ఆండ్రూ యొక్క గౌరవార్థం బహుకరిస్తారు. రాజకీయాలు, సైన్స్, సంస్కృతి లేదా సైనిక రంగాల్లో రష్యన్ ఫెడరేషన్ కు అత్యుత్తమ కృషి చేసిన వ్యక్తులకు ఇది ప్రదానం చేయబడుతుంది. అలాగే రష్యాకు గణనీయమైన కృషి చేసిన వ్యక్తులకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డు కూడా ఇదే. భారతదేశం మరియు రష్యా మధ్య శాంతి మరియు అవగాహనను పెంపొందించడానికి నరేంద్ర మోడీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు చాలా అరుదైన అవార్డు. ఎంపిక చేయబడిన కొంతమందికి మాత్రమే ఇవ్వబడుతుంది. రష్యన్ ఫెడరేషన్ ఒక విదేశీ వ్యక్తికి ఈ అవార్డును ఇవ్వడం అంటే అది ఒక మామూలు విషయం కాదు. ఇది 1698లో స్థాపించబడింది. కానీ ఇప్పటి వరకు కేవలం 20 మంది విదేశీయులకు మాత్రమే బహుకరించబడింది. అంటే దీని యొక్క స్పెషాలిటీ ఎలాంటిదో మీరే ఆలోచించండి. సో నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ద డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్. ఇది ఒక విదేశీ జాతీయుడికి ఇవ్వబడే అత్యున్నత మాల్దీవుల గౌరవ పురస్కారం. దీనిని 1978లో అప్పటి మాల్దీవుల అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ స్థాపించారు. సో 2019లో ప్రధాని మోడీకి దీన్ని బహుకరించారు. రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, సంస్కృతి లేదా కళల రంగాల్లో మాల్దీవులకు గణనీయమైన కృషి చేసిన వ్యక్తులకు ఈ ఆర్డర్ ఇవ్వబడుతుంది. మాల్దీవులు, భారత్ సంబంధానికి గణనీయమైన కృషి చేసిన విదేశీ పౌరులకు కూడా ఇది ప్రదానం చేయబడుతుంది. భారత్ మరియు మాల్దీవుల మధ్య సంబంధాలను పెంపొందించడంలో మరియు ఆర్థిక సహకారాన్ని అందించడంలో మోడీ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇప్పటి వరకు ఈ అవార్డుని 8 మంది విదేశీయులకు అందజేశారు. అందులో మన ప్రధాని కూడా ఉన్నారు. సో నెక్స్ట్ పిఎం మోడీ 2019లో ప్రతిష్టాత్మక కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ద రినైసెన్స్ ను అందుకున్నారు. ఈ అవార్డును బహ్రెయిన్ ప్రదానం చేసింది. కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ద రినైసెన్స్ అనేది బహ్రెయిన్ యొక్క 3వ అత్యున్నత పౌర పురస్కారం. దీనికి కింగ్ హమద్ బిన్ ఇసా బిన్ సల్మాన్ ఆల్ ఖలీఫా పేరు పెట్టారు. దీనిని 2001 నుంచి బహుకరించడం ప్రారంభించారు. రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, సంస్కృతి లేదా కళల రంగాల్లో బహ్రెయిన్ అభివృద్ధికి గణనీయమైన కృషి చేసిన వ్యక్తులకు ఇది అందించబడుతుంది. ఈ ఆనర్ 3 కేటగిరీస్ గా విభజించబడింది. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అండ్ థర్డ్ క్లాస్. ఫస్ట్ క్లాస్, ఇది ఈ ఆర్డర్ లో అత్యున్నత తరగతి. మరియు దేశాధినేతలు, ప్రధాన మంత్రులు, యువరాజులు, పార్లమెంటరీ చీఫ్లకు, మంత్రులు లేదా సమాన హోదా కలిగిన వారికి ఇవ్వబడుతుంది. నెక్స్ట్ సెకండ్ క్లాస్, ఈ తరగతి 2001 నుండి దేశ అభివృద్ధిలో చేసిన కృషికి పౌర సేవకులు మరియు సైనిక సిబ్బందికి ఇవ్వబడుతుంది. నెక్స్ట్ థర్డ్ క్లాస్, మహిళల హక్కులు మరియు మానవ హక్కుల అభివృద్ధికి సహకరించిన వారికి ఈ తరగతి ప్రదానం చేయబడుతుంది. ఇందులో ఫస్ట్ క్లాస్ అవార్డుని మోడీకి ఇచ్చారు. ఇది ఈ ఆర్డర్ లోనే అత్యున్నత తరగతి. భారతదేశం మరియు బహ్రెయిన్ మధ్య సంబంధాలను పెంపొందించడంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా రాజు హమద్ బిన్ ఇసా బిన్ సల్మాన్ అలీ ఖలీఫా ఈ అవార్డును మోడీకి అందజేశారు. ఈ అవార్డుని ఇప్పటి వరకు 31 మంది విదేశీయులు అందుకున్నారు. అందులో మన దేశం నుంచి ఇద్దరున్నారు. 2008న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరియు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ. సో నెక్స్ట్, యుఎస్ ప్రభుత్వంచే లెజియన్ ఆఫ్ మెరిట్ ఈ అవార్డును 2020లో పిఎం మోడీకి ప్రదానం చేయబడింది. ఇది యుఎస్ లోనే 2వ అత్యున్నత పౌర పురస్కారం. లెజియన్ ఆఫ్ మెరిట్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆర్మ్ ఫోర్సెడ్ యొక్క సైనిక పురస్కారం. ఇది అత్యుత్తమ సేవలు మరియు విజయాలకు ప్రతీకగా బహుకరించబడింది. యునైటెడ్ స్టేట్స్ యొక్క 8 యూనిఫామ్ సర్వీసుల సభ్యులకు, అలాగే విదేశీ ప్రభుత్వాల సైనిక మరియు రాజకీయ ప్రముఖులకు ఈ అవార్డు జారీ చేయబడుతుంది. ఈ అవార్డు 1942లో అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ చేత స్థాపించబడింది. ఇది అన్ని యుఎస్ సైనిక పురస్కారాల ప్రాధాన్యత క్రమంలో, ఐ మీన్ ప్రయారిటీ ఆర్డర్ లో 7వది, మరియు డిఫెన్స్ సుపీరియర్ సర్వీస్ మెడల్ తర్వాత ఇదే అత్యుత్తమమైనది. ఈ అవార్డు 4 కేటగిరీస్ గా విభజించబడి ఉంది. అందులో చీఫ్ కమాండర్,
కమాండర్ అధికారి తర్వాత లీజియనర్ ఈ ఫోర్ క్యాటరీస్ గా దీనిని విభజించారు లీజియన్ ఆఫ్ మెరిట్ అనేది యునైటెడ్ స్టేట్స్ సాయుధ దళాలకు గణనీయమైన కృషి చేసిన వ్యక్తులకు ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య సహకారాన్ని పెంపొందించడానికి నరేంద్ర మోడీ చేసిన కృషి గుర్తింపుగా ఈ అవార్డును బహుకరించారు ఇప్పటివరకు ఈ అవార్డుని 23,000 మంది విదేశీయులకు అందజేశారు అందులో మన భారతీయులు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా ఎనీ గెస్ కేవలం ముగ్గురు మాత్రమే మొట్టమొదటిసారిగా ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప 1953 లో ఈ అవార్డు పొందారు ఆ తర్వాత జనరల్ ఎస్ఎం శ్రీ నగేష్ 1955 లో దీని పొందారు అప్పటి నుంచి 2020 వరకు దీనిని ఎవ్వరూ పొందలేదు అంటే 65 సంవత్సరాల తర్వాత ఇది మోడీకి ప్రదానం చేశారు దీనిని బట్టి తెలుసుకోవచ్చు అమెరికా ఎలాంటిదో అని దాని అవసరం ఉంటే తప్ప ఎవరికి కూడా సహాయం చేయదు సో నెక్స్ట్ ది ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గాల్ఫో ఇది భూటాన్ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం దీనిని 1956 లో కింగ్ జిగ్మే దోర్జీ వాంగ్చుక్ స్థాపించారు రాజకీయాలు ఆర్థిక శాస్త్రం సంస్కృతి లేదా కళల రంగాల్లో భూటాన్ కు గణనీయమైన కృషి చేసిన వ్యక్తులకు ఇది ప్రదానం చేస్తారు దీనిలో కూడా 2 కేటగిరీస్ ఉన్నాయి ఫస్ట్ క్లాస్ మరియు సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఇది ఈ ఆర్డర్ లోనే అత్యున్నత తరగతి మరియు దేశాధినేతలు ప్రధానమంత్రులు యువరాజులు పార్లమెంటరీ చీఫ్లు మంత్రులు లేదా సమాన హోదా కలిగిన వారికి అందజేయబడుతుంది తర్వాత సెకండ్ క్లాస్ ఈ కేటగిరీలోని అవార్డును 1956 నుండి దేశ అభివృద్ధికి చేసిన కృషికి పౌర సేవకులు మరియు సైనిక సిబ్బందికి అందజేయబడుతుంది నరేంద్ర మోడీకి 2021 లో ఫస్ట్ క్లాస్ అవార్డు లభించింది భారతదేశం మరియు భూటాన్ మధ్య సంబంధాలను పెంపొందించడంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందించారు ఇప్పటివరకు ఈ అవార్డు 10 మంది విదేశీయులకు అందజేశారు అందులో మన భారతీయులు ఇద్దరు ఉన్నారు మొట్టమొదటిసారిగా 2010 లో మన్మోహన్ సింగ్ గారు ఆ తర్వాత 2021 లో నరేంద్ర మోడీ గారు సో నెక్స్ట్ 2023 లో పాపువా న్యూ గయానా పర్యటన సందర్భంగా రిపబ్లిక్ ఆఫ్ పలావుకు చెందిన ప్రెసిడెంట్ సురాంజల్ ఎస్ విప్స్ జూనియర్ పిఎం మోడీకి ఎబాకల్ అవార్డును బహుకరించారు రిపబ్లిక్ ఆఫ్ పలావు అందించే అత్యున్నత గౌరవ పురస్కారం ఈ ఎబాకల్ అవార్డు దీన్ని 2013 లో ప్రెసిడెంట్ టామీ ఈ రిమెంగౌజా జూనియర్ స్థాపించారు శాంతి దౌత్యం అభివృద్ధి మరియు సంస్కృతి రంగాలలో పలావు గణనీయమైన కృషి చేసిన వ్యక్తులకు ప్రదానం చేస్తారు పలావన్ సంస్కృతిలో పవిత్రమైనదిగా పరిగణించబడే ఎబాకల్ చెట్టు పేరు మీద ఈ అవార్డుకు ఈ పేరు పెట్టారు ఎబాకల్ చెట్టు బలం స్థితిస్థాపక మరియు శాంతికి చిహ్నం భారతదేశం మరియు పలావు మధ్య సంబంధాలను ప్రోత్సహించడంలో మరియు ఆర్థిక పరమైన సహకారాన్ని అందించడంలో మోడీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు ఈ అవార్డు ఇప్పటి వరకు 6 అందజేయబడింది అందులో మన భారతీయులు ఇద్దరున్నారు ఇండియన్ స్కాలర్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ ఫుడ్ సావర్జినిటీ అడ్వకేట్ అయినటువంటి డాక్టర్ వందనా శివ గారికి 2007 ప్రదానం చేయబడింది ఆ తర్వాత 2023 అంటే రీసెంట్ గా నరేంద్ర మోడీకి ప్రదానం చేయబడింది సో నెక్స్ట్ పిఎం నరేంద్ర మోడీ ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా ఫిజీ దేశం తన యొక్క అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీని ప్రదానం చేసింది ఫిజీ ప్రధాని సితివేని రబాకా ఈ అవార్డును ప్రదానం చేశారు ఫిజీకి అత్యుత్తమ సహకారం అందించిన వ్యక్తులకు మాత్రమే ఇది అందించబడుతుంది ది కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ అనేది ఫిజీ యొక్క 2వ అత్యున్నత పౌర పురస్కారం ఇది 1970 క్వీన్ ఎలిజబెత్ 2 చే స్థాపించబడింది మరియు ఫిజీకి రాజకీయాలు ఆర్థిక శాస్త్రం సంస్కృతి లేదా కళల రంగాల్లో గణనీయమైన కృషి చేసిన వ్యక్తులకు ప్రదానం చేస్తారు భారతదేశం మరియు ఫిజీ మధ్య సంబంధాలను పెంపొందించడంలో మోడీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందించారు ఈ అవార్డు ఇప్పటి వరకు 12 మందికి మాత్రమే ఇవ్వబడింది అందులో మన భారతీయుడు కేవలం నరేంద్ర మోడీ ఒక్కడే సో నెక్స్ట్ పాపువా న్యూ గయానా గవర్నర్ జనరల్ సర్ బాబ్ దాబే గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహుతో ప్రియం మోడీని సత్కరించారు ఇది పాపువా న్యూ గయానా యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఇది 1975 లో క్వీన్ ఎలిజబెత్ 2 చే స్థాపించబడింది రాజకీయాలు ఆర్థిక శాస్త్రం సంస్కృతి లేదా కళల రంగాల్లో పాపువా న్యూ గయానాకు విశేష కృషి చేసిన వ్యక్తులకు ప్రదానం చేస్తారు ఇప్పటి వరకు ఈ అవార్డు కేవలం 5 మాత్రమే బహుకరించారు అందులో ఏకైక భారతీయుడు మన నరేంద్ర మోడీ మాత్రమే సో నెక్స్ట్ 2023 జూన్ లో ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతాహ్ ఎల్ సిసి ప్రధాని మోడీని ఈజిప్ట్ యొక్క అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ నైల్ తో సత్కరించారు దీనిని 1915 లో ఈజిప్ట్ సుల్తాన్ హుస్సేన్ కమల్ స్థాపించారు ఈజిప్ట్ యొక్క జీవనాడి అయినటువంటి నైలు నది పేరు ఈ అవార్డుకు పెట్టారు రాజకీయాలు ఆర్థిక శాస్త్రం సంస్కృతి లేదా కళల రంగాల్లో ఈజిప్ట్ కు గణనీయమైన కృషి చేసిన వ్యక్తులకు ఈ ఆర్డర్ ఆఫ్ ద నైల్ ఇవ్వబడుతుంది ఈ పురస్కారంలో 5 కేటగిరీస్ ఉంటాయి గ్రాండ్ కార్టన్ గ్రాండ్ ఆఫీసర్ కమాండర్ అధికారి మరియు సభ్యుడు ఇలా 5 కేటగిరీస్ ఉంటాయి భారతదేశం మరియు ఈజిప్ట్ మధ్య సంబంధాలను పెంపొందించడంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది ఈ కేటగిరీలో ఇదే అత్యున్నతమైన అవార్డు ఆర్డర్ ఆఫ్ ద నైల్ అనేది ఈజిప్ట్ కు గణనీయమైన కృషి చేసిన వ్యక్తులకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డు భారతదేశం మరియు ఈజిప్ట్ మధ్య శాంతి మరియు అవగాహన పెంపొందించినందుకు గాను నరేంద్ర మోడీకి ఈ అవార్డు లభించింది ఇప్పటి వరకు ఈ పురస్కారాన్ని 27 మంది విదేశీయులకు బహుకరించారు అందులో మన భారతీయుడు కేవలం నరేంద్ర మోడీ మాత్రమే సో నెక్స్ట్ జూలై 13, 2023 పిఎం మోడీకి ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రాన్స్ లో అత్యున్నత గౌరవ పురస్కారమైనటువంటి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లీజియన్ ఆఫ్ ఆనర్ అందించారు ఈ అవార్డు అనేది ఫ్రాన్స్ లో అత్యధిక మెరిట్ ఆర్డర్
ఇది 1802లో నెపోలియన్ బోనపార్టేచే స్థాపించబడింది. రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, సంస్కృతి లేదా కళల రంగాల్లో ఫ్రాన్స్కు విశేష కృషి చేసిన వ్యక్తులకు ప్రదానం చేస్తారు. గ్రాండ్ క్రాస్ అనేది లీజియన్ ఆఫ్ ఆనర్ యొక్క అత్యున్నత తరగతి మరియు దేశాధినేతలు లేదా ప్రభుత్వ అధిపతులు, సీనియర్ సైనిక కమాండర్లు మరియు అసాధారణమైన ప్రతిభ కలిగిన ఇతర వ్యక్తులకు ఇవ్వబడుతుంది. ఈ అవార్డు ఫ్రెంచ్ ప్రభుత్వం ఒక విదేశీ పౌరుడికి అందించే అత్యున్నత గౌరవ పురస్కారం. భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య సంబంధాలను పెంపొందించడంలో నరేంద్ర మోడీ చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. ఈ అవార్డుని ఇప్పటి వరకు 3000 మంది విదేశీలకు అందించారు. అందులో కేవలం ఇద్దరు మాత్రమే భారతీయులు ఉన్నారు. అందులో మొదటిది జవహర్లాల్ నెహ్రూ గారు 1968లో దీన్ని పొందారు. ఆ తర్వాత 2023లో మోడీ గారు పొందారు. ఈ అత్యున్నత పౌర పురస్కారాలు కాకుండా కొన్ని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రతిష్టాత్మక సంస్థల నుంచి కూడా అత్యుత్తమ గౌరవప్రదమైనటువంటి అవార్డులను కూడా మోడీ పొందారు. ఇందులో మొదటిది సియోల్ శాంతి బహుమతి. మానవ జాతి సామరస్యం, దేశాల మధ్య సయోధ్య మరియు ప్రపంచ శాంతికి కృషి చేయడం ద్వారా తమదైన ముద్ర వేసిన వ్యక్తులకు ఈ సియోల్ శాంతి బహుమతిని ప్రదానం చేస్తారు. 2018లో ఈ అవార్డు మోడీకి లభించింది. తరువాత యునైటెడ్ నేషన్స్ ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు. ఇది ఐక్యరాజ్య సమితి చేత ఇవ్వబడే అత్యున్నత గౌరవ పురస్కారం. ప్రపంచ వేదికపై సాహసోపేతమైన పర్యావరణ నాయకత్వానికి ప్రధాని మోదీని గుర్తించి 2018లో బహుకరించింది. సో నెక్స్ట్ ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు. ఇది 2019లో ప్రధాని మోడీకి అందించారు. ప్రపంచంలో దేశానికి అత్యున్నత నాయకత్వం వహించిన ప్రధానిని ఎన్నుకొని ఈ అవార్డును అందజేస్తారు. 2019లో స్వచ్ఛ భారత్ అభియాన్ కోసం బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా పిఎం మోడీకి గోల్డ్ క్లీపర్ అవార్డు లభించింది. స్వచ్ఛ భారత్ ప్రచారాన్ని ప్రజల ఉద్యమంగా మార్చినందుకు గాను ఈ అవార్డును ప్రదానం చేశారు. తర్వాత 2021లో కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేట్స్ సిఈఆర్ఏ ద్వారా గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ లీడర్షిప్ అవార్డును పిఎం మోడీకి అందించారు. ప్రపంచ ఇంధనం మరియు పర్యావరణం యొక్క భవిష్యత్తు పట్ల నాయకత్వం వహించిన వ్యక్తికి ఈ అవార్డును అందజేస్తారు. సో ఇలా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి, అలాగే పేరు పొందిన సంస్థల నుంచి నరేంద్ర మోడీ గారికి ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ప్రపంచంలోని ఏ దేశ ప్రధానికి కూడా నరేంద్ర మోడీ గారికి వచ్చిన అవార్డులు రాలేదు. ప్రపంచం మీద మోడీ యొక్క ముద్ర చాలా ఉంది. సో గైస్, ఇది వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బై.